హలో స్ప్రెండ్స్ వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫేర్స్ సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈ క్రింది వాటిలో ఏది కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ అ మిజర్స్ టు టేకెన్ సో ద డెమోగ్రఫిక్ డివిడెండ్ వుడ్ బెనిఫిట్ అంటే క్రింది వాటిలో ఏ చర్య తీసుకుంటే దానివల్ల జనాభా విభాజ్యత నుంచి మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు అందవు డైరెక్ట్గా ఉంది డిక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా కూడా పరిశోధనలలో ఇంక్రీజ్ ఉండాలి డిక్రీజ్ ఉండకూడదు అలాగే ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమాట్ రిపోర్ట్ అని రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ స్లైడ్ దొరకలేదు అందుకని ఇది వేరేది పెట్టాను బికాస్ దీనికి కూడా రిలేటెడ్ ఉంటుందని ఈ ఇటీవల కాలంలో అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అని ఒకటి వచ్చింది ఆ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశానికి వచ్చినటువంటి ర్యాంక్ సెవెంత్ ఇది డైరెక్ట్గా మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణం ఏ పరిస్థితుల్లో ఉంది వాతావరణ మార్పుల వల్ల మానవాళికి జరిగేటటువంటి దుష్ప్రయోజనాలు ఏమిటి ఒకవేళ ప్రయోజనాలు ఉన్నాయని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ వస్తే ప్రయోజనాలు ఎందుకు ఉంటాయి అన్నీ కూడా ప్రతికూలతలే ఉంటాయి ఇందులో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఒకవేళ దీనికి సంబంధించి ఆ ఇబ్బందులు ఉంటే ఆ చర్యల్ని అధిగమించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా భారతదేశం చేస్తోందా అంతేకాకుండా ఈ హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్స్లోనే మనకు కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవి డైరెక్ట్గా మనకి ఫిలిమ్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగత ఉష్ణోగ్రతలు ఎంత అలాగే వాతావరణ మార్పులకు సంబంధించి మనకి గ్రీన్ హౌస్ వాయువులను ఉన్నాయి అందులో ముఖ్యంగా మూడు వాయువులు ఉంటాయి ఈ మూడు వాయువులు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో పెరగడం వల్ల మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది అది పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అలాగే మనకు ఉన్నటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో అందులో చాలా మార్పులు అనేటటువంటి వస్తాయి సో దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాసెస్ ఆ త్రీ గ్యాసెస్ ఏంటి ఇంకా అదర్ రెఫరెన్స్ అంటే వాతావరణ మార్పులు జరుగుతున్నాయి అని అన చెప్పడానికి ప్రపంచంలో మనకు ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి ఇంకా ఇతర థింగ్స్ అంటే దానివల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగే భారతదేశానికి సంబంధించి క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది మనం ఈరోజు టాపిక్లో చెప్పబోయేది అండ్ వెన్ కమ్స్ టు క్లైమేట్ చేంజ్ నేను ఇప్పటికే చాలా వీడియోలు చేశాను అని మీరు కూడా వినున్నారు క్లైమేట్ చేంజ్ అనేది పదిహేడు వందల నలభై సంవత్సరం తర్వాత మనం తీసుకొచ్చినటువంటి అంటే మనుషులు తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం తర్వాత విపరీతమైనటువంటి ఈ శిలాజ ఇంధనాల వాడకం కారణంగా ఈ వాతావరణంలో అనేక వాయువులు వేడిని పెంచుతున్నాయి సో వాతావరణం తట్టుకోలేనటువంటి స్థితికి ఈ వాయువులు చేరుతున్నాయి ఎప్పుడైతే శీతోష్ణస్థితులు అలాగే మనకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు తాలూకా సమతుల్యత దెబ్బతింటుందో అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు అనేటటువంటివి జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా మార్పులు జరిగితే పోయేది భూమి కాదు భూమిపైన ఉన్నటువంటి జీవాలు అందులో మనుషులు ఒకళ్ళు సో కాబట్టి డెఫినెట్గా ఇందులో మనకి ఇబ్బంది అనేటటువంటిది వస్తుంది ఇది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనం తెలుసుకుపోయేటటువంటి అంశం దీనికి సంబంధించి కంటెక్స్ట్ కనుక మీరు చూస్తే వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ని తీసుకొచ్చింది ఆ రిపోర్ట్ పేరు స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ రెండు వేల ఇరవై రెండు నివేదిక ఇదేంటంటే పర్వతాల దగ్గర నుంచి మనకున్నటువంటి సముద్రాల లోతు వరకు అంటే పర్వతాలే కదా మేజర్ పాయింట్ మన కరెక్ట్గా చెప్పాలంటే భూమిపైన అత్యంత ఎత్తైన ప్రదేశం ఏంటి మౌంట్ ఎవరెస్ట్ అత్యంత లోతైన ప్రదేశం మెరీనా ట్రెంచ్ కదా సో మెరీనా ట్రెంచ్ నుంచి ఎవరెస్ట్ పర్వతం వరకు జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు ఏమిటి ఇది రిపోర్ట్లో చెప్పారు సో విషయాలన్నీ చూద్దాం దీనికి సంబంధించి మీరు చూస్తే హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఎల్నినో దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను అలాగే ఇండియన్ ఓషన్ డైపోల్ ఇది కూడా చెప్పాను నేను ఆ వీడియోలో అంటే హిందూ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో కూడా వచ్చేటటువంటి ఉష్ణోగ్రత మార్పుల వల్ల మనకి ఈ ఫినామినమ్స్ అనేటటువంటి వస్తాయి ఈ రెండిట్ల వల్ల కూడా మనకి రానున్నటువంటి చాలా రానున్నటువంటి రోజుల్లో ప్రపంచంలో చాలా ప్రాంతాలలో వాతావరణానికి సంబంధించి అనేక విషయాలు జరుగుతాయని చెప్తున్నారు అంటే అనేక విషయాలు అంటే ఏముంటాయి కొన్ని చోట్ల వరదలు వస్తాయి కొన్ని చోట్ల కరువు వస్తుంది కొన్ని చోట్ల తుఫాన్లు వస్తాయి ఏ వచ్చినా మనుషులు చచ్చిపోతారు అదైతే పక్క అంతే కదా కరువు వచ్చినా మనిషి చచ్చిపోతాడు వరదలు వస్తే కొట్టుకుపోతాడు తుఫాను వస్తే ఎగిరిపోతాడు ఏదైనా మనిషికే దెబ్బ ప్రాపర్టీ అయినా నష్టపోతాం మనుషుల ప్రాణాలైనా నష్టపోతాం సో మనం చేస్తున్న అభివృద్ధి దేనికంటే మనిషి చావుకు వచ్చినాయి అభివృద్ధిలన్నీ కూడా అలానే అభివృద్ధిని ఆపలేము దీన్ని సుస్థిరంగా చేయాలనేటటువంటి అంశం మనం సస్టైనబుల్ డెవలప్మెంట్లో చూసాం సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ గ్లోబల్ మీన్ టెంపరేచర్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దానికి సాక్ష్యాలు ఏంటి అది కదా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని చెప్పామంటే దానికి ఒక సాక్ష్యం అనేటటువంటిది ఉండాలి సాక్ష్యాలు ఏంటి మనకి గ్లోబల్ మీన్ టెంపరేచర్ అనేటటువంటిది మీరు చూస్తే పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం అంటే దాదాపుగా యాభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో వీటితో పోల్చుకుంటే గ్లోబల్ మీన్ టెంపరేచర్ అనేటటువంటిది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రతలు పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్య ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రతల కన్నా ఒకటి పాయింట్ ఒకటి ఐదు డిగ్రీలు ఎక్కువ సో అంటే భూమి వేడెక్కందనే కదా అలాగే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు అంటే దాదాపుగా మనకు ఉన్నటువంటి ఎనిమిది సంవత్సరాలు ఇప్పటి వరకు భూమి మీద బాగా వేడితో ఉన్నటువంటి సంవత్సరాలు అట ఎప్పుడో పద్దెనిమిది వందల యాభైలో ఇలా జరిగిందట మళ్ళా ఇప్పుడు జరిగింది రెండు లర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరాల్లో మనకి లానినా వచ్చి లానినా అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఉపరితలంలో ఆ నీరు బాగా వేడెక్కకుండా మామూలుగానే ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి లానినా అంటే సాధారణమైన పరిస్థితులు సాధారణమైన పరిస్థితుల్లో కూడా వామెస్ట్ ఇయర్ అనేటటువంటిది రికార్డ్ అయింది అంటే బాగా వేడిగా ఉన్నటువంటి సంవత్సరాలు రికార్డ్ అయ్యాయి సో అంటే వాతావరణ మార్పు ఖచ్చితంగా జరుగుతోంది ఎంత వేగంగా జరుగుతుందని కూడా మన కళ కనిపిస్తోంది సో కాబట్టి ఇంకా ఇలాంటి రిఫరెన్స్లు మనకు చాలా ఉన్నాయి ఉదాహరణకి మూడు వాయువులు కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ మూడు గ్రీన్ హౌస్ గ్యాసెసే ఈ మూడు రెండు వేల ఇరవై ఒకటిలో చాలా రికార్డు స్థాయికి పెరిగాయట ఒకటి రెండు మీథేన్ వా వాతావరణంలో ఉన్నటువంటి మీథేను ప్రతి సంవత్సరం వార్షికంగా మీథేన్ పెరిగేటటువంటిది ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి స్థాయిలో చాలా విపరీతంగా పెరిగిపోయిందట మీథేన్ మీథేన్ చాలా వేగంగా వాతావరణాన్ని వేడెక్కిస్తుంది అలాగే ఇంకా మిగతా గ్యాసెస్ కూడా పెరుగుతున్నాయి ఇది రెండవ ఎవిడెన్స్ మూడవ ఎవిడెన్స్ మనకు చూస్తే అంటార్కిటిక అంటే ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐస్ కరుగుతోందట ఈ ఎంత కరుగుతోంది ఒకటి పాయింట్ తొమ్మిది రెండు మిలియన్ కిలోమీటర్లు తగ్గిపోయిందట మిలియన్ అంటే పది లక్షలు అంటే రెండు మిలియన్లు వేసుకోండి ఇరవై లక్షల కిలోమీటర్ల ఐసు కరిగిపోయింది సాధారణంగా లోయెస్ట్ లెవెల్ మనకి వన్ మిలియన్ ఇంతకుముందు కరిగినటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ సమయంలో కేవలం పది లక్షల కిలోమీటర్లు కరగడం చూసాం మనం కానీ రెండు వేల ఈ మధ్య కాలంలో కనుక మీరు చూస్తే అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత నుంచి కనుక మీరు చూస్తే రెండు మిలియన్ల మేర అది జరిగింది అంటే చాలా వేగంగా కరుగుతుంది ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐసు దీనివల్ల ఏమవుతుంది సముద్రపు నీటి మట్టాలు పెరుగుతాయి పెరిగితే ఏమవుతుంది మన ఇంట్లోకి వాటర్ వస్తుంది హాయిగా బయట నుంచి తెచ్చుకోకర్లేదు మనం అంతే కదా హాయిగా మన నెలల్లోకి నీళ్ళు వస్తాయి హాయిగా ఇంటి దగ్గర కూర్చొని స్నానం చేయొచ్చు సో ఓషన్ హీట్ కంటెంట్ అంటే మన సముద్రాల్లో ఉన్నటువంటి వేడి కనుక మీరు చూస్తే అన్ని చోట్ల వేడుంది మన ఇంట్లో కూడా వేడుంది కదా సో సముద్రాల్లో ఉన్నటువంటి వేడి చూస్తే తొంభై శాతం అబౌట్ అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎనర్జీ ట్రాప్డ్ ఇన్ ద ఓషన్స్ అంటే మనకి గ్రీన్ హౌస్ వాయువుల వల్ల వచ్చేటటువంటి వేడిలో తొంభై శాతం వేడి సముద్రాల్లోకి వెళ్తుందంట సముద్రం వేడెక్కితే ఏమవుతుందండి లోపల చేపలు దెబ్బతింటాయి వాతావరణ మార్పులు వస్తాయి సముద్రం వేడెక్కడాన్ని బట్టే మనకి నీటి ఆవిరి పైకి వెళ్తుంది దాని ద్వారానే తుఫాన్లు వస్తాయి తుఫాన్లు వస్తే ఏమవుతుంది ఏముంది అది చెప్పాను కదా మనమే ఎగిరిపోతాం అంతే నేనైతే ఎగిరిపోతాను పెద్ద బరువున్నాను కాబట్టి సో ఓషన్ వార్మింగ్ అంటే సముద్రాలు వేడెక్కడం అనేటటువంటిది గత ఇరవై సంవత్సరాల్లో చాలా విపరీతంగా పెరుగుతుందంట అలాగే యాభై ఎనిమిది శాతం సముద్ర ఉపరితలంలో ఉన్నటువంటి నీటి కారణంగా హీట్ వేవ్స్ అనేవి వస్తున్నాయంట అంటే వడగాల్పులు సో ఇలా మనకి జరగడం అనేది ప్రారంభమైంది ఎవిడెన్స్ నెంబర్ మూడు నాలుగు గ్లోబల్ మీన్స్ ఈ లెవెల్ అంటే సముద్రంలో ఉన్నటువంటి ఉపరితలాలు ఆ సముద్ర నీటి మట్టం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల రెండు వరకు రెండు పాయింట్ రెండు ఏడు మిల్లీమీటర్స్ పెరిగితే రెండు వేల పదమూడు నుంచి ఇరవై రెండుకి నాలుగు మిల్లీమీటర్లు పెరిగింది అంటే ఏంటి సముద్ర ఉపరితలాలు పైకి లేస్తున్నాయి సముద్ర ఉపరితలాలు పైకి లేస్తేమవుతుంది ఇంటర్స్టెలరే ఇంటర్స్టెలర్ అనే ఒక సినిమా వచ్చింది వాళ్ళు గ్రహం మీదకి వెళ్తారు ఆ గ్రహం మీద మొత్తం సముద్రమే ఉంటుంది మనం కూడా మొత్తం సముద్రం మీదకి వెళ్తాం మనం అప్పుడెప్పుడో కొన్ని చిన్నప్పుడు సినిమాలు చూసాం మనం మనిషి ఉంటాడు చేప ఉంటుంది వెనకాల ఏదో దాన్ని ఏదో అంటారు సాగర కన్య అంటారు అనుకుంటా సాహసవీరుడు సాగర కన్య వెంకటేష్ గారి సినిమా అట్లనే మనం కూడా ఓ పది లక్షల సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ భూమి మీద మొత్తం మునిగిపోయింది అనుకోండి ఓన్లీ నీళ్ళే ఉన్నాయనుకోండి మన తర్వాత తరాలు కూడా ఏమవుతాయంటే సాహసవీరుడు సాగర కన్యా రేంజ్లో మనం కూడా వాటర్లోకి అడాప్ట్ అయ్యి సముద్రంలో ఇల్లు ఇల్లులు కట్టుకొని సముద్రాల్లో ఫ్లాట్లు వేసుకొని సముద్రాల్లో బిల్డింగులు కట్టుకొని నివసించడం ప్రారంభమవుతుంది సో ఇది జరిగేది బతుకుంటే అలాగే ఓషన్ మనకు ఉన్నటువంటి సముద్రాల్లో ఎసిడిటీ పెరిగిపోతుంది ఎంత పెరుగుతోందండి ఎసిడిటీ జనరల్గా ఎసిడిటీని మనం పిహెచ్లో లెక్కేస్తాం అంటే సాధారణంగా మనకి పీహెచ్ విలువ తగ్గితే బహుశా ఏడుకి తగ్గితే నాకు ఇది ఎప్పుడు కన్ఫ్యూజనే ఏడు కన్నా ఎక్కువ ఉంటే ఏంది తక్కువ ఉంటే ఏంది ఎక్కువ ఉంటే బేసిక్ అనుకుంటా తక్కువ ఉంటే ఎసిడిక్ అనుకుంటా సో ఈ టూ అనేటటువంటిది సీ వాటర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ సముద్రపు నీరుతో రియాక్ట్ అవుతూ ఉంటుంది కెమికల్ రియాక్షన్ దానివల్ల మనకి పీహెచ్ తగ్గడం వల్ల ఈ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఎసిడిఫికేషన్ జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అందులో ఉన్నటువంటి చేపలు ఇవన్నీ కూడా చచ్చిపోతాయి అన్నమాట సో కాబట్టి ఇప్పుడు పిహెచ్ ప్రపంచంలో గతంలో ఎప్పుడూ లేనంత తక్కువ ఉందట సో ఇది కూడా వాతావరణ మార్పుకి ఒక కారణం లేదా వాతావరణ మార్పులో ఒక కాన్సిక్వెన్స్ అనేది చెప్తున్నారు సో ఇది ఎవిడెన్స్ నెంబర్ నాలుగు మరి ఇన్ని ఎవిడెన్స్లు ఉంటే దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందండి ఊరుకు ఊరికినే వాతావరణం తేడాగా ఉంటుంది ఈ మధ్యకాలంలో చూడండి ఎన్నలు లేదా విధంగా పాకిస్తాన్లో వరదలు వచ్చాయి అలాగే ఈస్ట్ ఆఫ్రికాలో ఎస్పెషల్లీ సోమాలియా లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కరువు కటకాలు వచ్చాయి అలాగే యూకే లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా యూరోప్లో ఎక్కువగా వడగాల్పులు తగిలాయి మామూలుగా తగిలాయా పదిహేను వేల మంది చచ్చిపోయారు ఏది వడగాల్పు తగిలి మనకంటే తట్టుకుంటాం వడగాల్పులు ఇవన్నీ కూడా ఇండియాలో వెరీ కామన్ ఉల్లిపాయ నోట్లో పెట్టుకొని నిమ్మకాయ లేదంటే వాసన చూసుకొని బతికేస్తూ ఉంటాం కానీ వాళ్ళకి పాపం ముప్పై డిగ్రీల కన్నా ఎండ ఉండదు ఒకేసారి ముప్పై ఐదు నలభై డిగ్రీలకి వెళ్ళేటప్పటికి వడదెబ్బకి దెబ్బకి చనిపోయారు వాళ్ళు సో ఆ రకంగా ఉంటుంది అలాగే డి ఫుడ్ ఇన్సెక్యూరిటీ దాదాపుగా రెండు పాయింట్ మూడు బిలియన్ అంటే బిలియన్ అంటే వంద కోట్లు సో రెండు వందల ముప్పై కోట్ల మంది ఆహార భద్రత లేదు వాళ్ళకి ఇందులో దాదాపుగా వంద కోట్ల మందికి చాలా విపరీతమైనటువంటి ఆహారాల షార్టేజ్ అనేటటువంటిది వచ్చింది అలాగే సోమాలయ లాంటి దేశంలో పన్నెండు లక్షల మంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళారు మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం ఏదైతే ఉందో ఈ పర్టికులర్ థింగ్ అంతా కూడా టెంపరేట్ జోన్ అని ఉంటుంది మనకి అంటే ఇప్పుడు మనకు భూమిలా ఉంది కదా ఇది భూమధ్యరేఖ ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇది టెంపరేట్ జోన్స్ ఇలా మాట్లాడుతూ ఉంటాం దీనిపైన వస్తుంది టెంపరేట్ జోన్ ఈ టెంపరేట్ జోన్ అనేది పెరిగిందట సో దీని కారణంగా మనకి చాలా మార్పులు వస్తున్నాయి ఒక్కొక్కసారి ఒక కాలంలోనే చెట్లకు పూలు పూస్తాయి అవి మారిపోతున్నాయి ఒక్కొక్క కాలంలోనే కొన్ని కొన్ని పిట్టలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తున్నాయి అవి మారిపోతున్నాయి సో వీటి కారణంగా మన అందరికీ రోబో టూ పాయింట్ ఓ త్వరలో అంటే నా ఎందుకు సార్ అంత సంతోషంగా అని అడగండి ఎందుకు అంటే ఇవన్నీ మార్చుకోకపోతే మనం బ్రతుకున్నాం మనం రియాలిటీలో బ్రతకాలి కదా దుప్పటి కప్పుకొని నెత్తి మీద వంద కోట్ల రేపటికి వస్తాయని అనుకుంటే రావు కదా దానికోసం ప్రయత్నించాలి వాతావరణం కూడా అంతటా తానే సర్దుకుంటున్న అనుకుంటే కుదరదు కదా మనిషి చేసిన తప్పులు మనిషి వెనక్కి తీసుకోవాలి అవేం చేయట్లేదుగా నిన్న చూశారుగా హైదరాబాద్లో గాలివాన అలాగే ఉంటాయి అన్నీ సో భారతదేశానికి సంబంధించి ఈ మధ్య కాలంలో హీట్ వేవ్స్ చాలా విపరీతమైనటువంటి వడగాల్పులు వచ్చాయి చాలామంది చనిపోవడం కూడా జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఒకవేళ గబుక్కుని ఏమైనా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందేమో అని మనం ఎక్స్పోర్ట్స్ ఆపేసాం వీట్ ఎక్స్పోర్ట్స్ దీనివల్ల ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు మనలాంటి దేశాల నుంచే గోధుమలు దిగుమతి చేసుకుంటున్నాయి సోమాలియా కానీ ఇంకా ఇతర దేశాలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇప్పుడు ఇండియన్ మాన్సూన్ ఏదైతే ఉందో చాలా త్వరగా వచ్చేసింది రెండు వేల ఇరవై రెండులో త్వరగా వస్తే త్వరగా వెళ్ళిపోతుంది ఆబ్వియస్గా అప్పుడు ఎండలు కూడా ఎక్కువ కాసేటటువంటి అవకాశం ఉంది అలాగే మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ వాతావరణ మార్పుల వల్ల కొన్ని కొన్ని దేశాల్లో వర్షాలు ఎక్కువగా పడవు భారతదేశంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి దీనివల్ల ఏమవుతుంది వర్షాలు ఎక్కువగా పడినా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వరదలు వస్తాయి డ్యాములు ఇవన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉంది అనవసరంగా ఈ దోమలు ఇట్లాంటివి వేరే కొత్త కొత్త రోగాలు వస్తాయి సో ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఇది ఈ క్లైమాట్ రిపోర్ట్ అనేటటువంటి దానికి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ మెయిన్స్ పులిన్స్ రెండింటిలో పనికి సో దీనికి ఈ క్రింది వాటిలో అంటే రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి ఈ నాలుగు గ్యాసెస్ వీటిని మీరు హై టు లో వాల్యూ అంటే అసెండింగ్ అంతే కదా డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అంటే ఏది ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా భారతదేశంలో వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడంలో సవాళ్ళను చర్చించండి గుడ్ క్వశ్చన్ రెండు వందల రాయండి సో థ్యాంక్ యూ దిస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్